తోటి సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాదయాత్రని లోకేష్ పాదయాత్రతో అసలు కంపేర్ చేయొద్దు అనేది వైసీపీ వారు చెప్తున్నటువంటిది. అంటే లోకేష్ ఇక్కడ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళట్లేదా, ప్రజల్లోకి వెళ్ళట్లేదా, ప్రజలు రావట్లేదా? ఒకటండి, ఇప్పుడు రాజశేఖర్ గారు 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా పనిచేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు, తర్వాత సిఎల్పి లీడర్ గా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నాడు. మరి అంత సుదీర్ఘంగా దాదాపు 3 దశాబ్దాలు అన్ని హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తికి సమస్యలు తెలివా, మరి ఆయన ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు? దానికి సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నారు, సమస్యలు తెలుసు కదా, పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే, ఈ దేశంలో సీనియర్ నాయకులు అన్ని విషయాలు తెలిసినటువంటి నాయకులు కూడా పాదయాత్ర అనేది చేసినప్పుడు చాలా కొత్త విషయాలు, కొత్త సమస్యలు, కొత్త కలయికలు అవన్నీ వస్తాయి. 100 సార్లు పాదయాత్ర చేసినా కూడా తర్వాత పాదయాత్ర చేస్తే విషయాలు అనేది కొత్త కొత్త విషయాలు వస్తాయి. పాదయాత్ర అనేది విషయాలు తెలుసుకోవడమే కాదు, ప్రజలకు ఒక ప్రేరణ, ప్రజలకు ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక ఉత్సాహం, ఒక నూతన ఉత్తేజం కలిగించేటువంటి దానికోసం కూడా పాదయాత్ర చేస్తారు. అది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. మరి జగన్మోహన్ గారు చేస్తేనేమో పవిత్రమైంది, లోకేష్ గారు చేస్తేనేమో పతితమైంది అని అంటే ఎట్లవుతుందని చెప్పండి, అది చాలా తప్పది. అయితే ఇంకొకటి కూడా అంటున్నారు వారు, ఎమ్మెల్యేలు తిడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, సూటిగా ఆయన అడుగుతున్నారు, మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, మీ దగ్గర సమాధానమో సంజాయిషో మీ దగ్గర నిజాయితీ ఉంటే ఆయన చేసేటువంటి విమర్శలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు, ఎందుకు ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, లోకేష్ గారు చెప్పేది కరెక్ట్ కాదు, మా ఎమ్మెల్యేలే కరెక్ట్ అని మీరు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఆయన విమర్శల్లో వాస్తవాలు లేకపోతే? కాబట్టి అవన్నీ కాదు, అందులో ఉండేటువంటి కష్టాన్ని మనం చూడాలి, అందులో ఉండేటువంటి మరి ఆ వ్యక్తికి ఉన్నటువంటి నిబద్ధత కానీ ఆ యొక్క పట్టుదల కానీ అవన్నీ చూడాలి. అవి పాదయాత్రలో భాగంగా ఉంటాయి కానీ ఇప్పుడు లోకేష్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాదయాత్ర చేసి వచ్చినారు? సిబిఐ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే కదా, దాదాపు 18 నెలలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాతనే కదా పాదయాత్ర చేసింది. మరి జైల్లో 11 కేసుల్లో ముఖ్యంగా సిబిఐ కేసులో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చి ఆయన పాదయాత్ర చేస్తే అది పవిత్రమైంది. ఏ కేసులో ఒక రోజు కూడా శిక్ష పడినటువంటి లోకేష్ గారు పాదయాత్ర చేస్తే అది పరిమితమైందా? అది కరెక్ట్ కాదు. అది అది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, సత్తా ఉంటే ఆయన విమర్శలు తిప్పికొట్టాలా, ప్రజలకు మరి సమాధానం చెప్పి ప్రజలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. పైడాక్టర్లు అంటారు, ఎంతమందిని 1000 లక్షలు పెట్టి డబ్బులు ఇస్తే పిలుచుకొని వస్తారా? ఆ జనం ఎవరైనా స్వచ్ఛందంగా రాంది డబ్బులు ఖర్చు పెట్టి అంత జనాన్ని పిలుచుకొని వచ్చేది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడ సాధ్యమవుతుందా? స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి అంత ఎక్కడ కానీ రోడ్లు కానీ వీధులు కానీ ఊళ్ళు కానీ పట్టకుండా జరుగుతారు. దాన్ని కూడా ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీ పైన నమ్మకము, లోకేష్ గారి పైన అభిమానము, అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రభుత్వంలో కష్టాలు నష్టాలు పడి పేదలంతా కూడా నాశనం అయిపోయినారు కాబట్టి మరి ప్రత్యామ్నాయాన్ని చాలా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున జనం రావడం జరుగుతూ ఉంది.